ఆల్ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ వ్యవస్థాపకులు వైకుంఠ రవిచంద్ర ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం 10 గంటలకు అనంతపురం జిల్లా యాకిడి మండల పోలీస్ స్టేషన్ కి నూతన ఎస్ఐగా చార్జ్ తీసుకున్న గురుప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆల్ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ సంఘం రాయలసీమ కమిటీ మరియు అనంతపురం జిల్లా కమిటీ సభ్యులు కలిసి యాకిడి మండలంలోని దళిత గిరిజనుల కొందరు పోలీసులు అవమానకరంగా ప్రవర్తిస్తున్న తీరును కూడా సదరు ఎస్ఐకి వినతిపత్రం రూపంలో అందించారు. దానికి వారు ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి ఎంతో సానుకూలంగా స్పందించారు. అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఏఎస్ఎఫ్ కమిటీ సభ్యులు తెలిపారు. మనస్ఫూర్తిగా ఉంది. ఇందులో మా వ్యవసాయ అధ్యక్షుడు వైకుంఠ రవిచంద్ర గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు ఆయన కలిసి సన్మానం చేయడం జరిగింది. అందుపూర్వకంగా దళితులు ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కానీ ఎదుర్కొంటామని, ఎదుర్కొని కష్టపడినా కానీ వాళ్ళకి న్యాయం చేకూరుస్తామని చెప్పి మేము కోరుకుంటున్నాము. మా ఏసే ఆల్ ఎస్టేషన్ తరఫున మా సంఘం కోసం దళితులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేకూరుస్తామని, మా సంఘం డెవలప్మెంట్ కావాలని చెప్పి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కానీ ముందు ఎదుర్కొంటామని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ జయమేమన్నా. ఆల్ ఎస్సీ ఎస్టీ ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ సంఘం అనంతపురం జిల్లా అధ్యక్షుడు నాగభూషణ్ మాట్లాడింది. మా దళిత గిరిజనులకు ఎక్కడ అన్యాయం జరిగినా కానీ, ఎక్కడ అన్యాయం జరిగిపోయినా కానీ దగ్గరుండి ఎదురు తిరిగి పోరాడి న్యాయం చేకూరుస్తామని మేము మా సంఘం సభ్యులంతా కలిసి ఈరోజు నుంచి అందరికీ కోసము పోరాడి వాళ్ళకి ఏ అన్యాయం జరిగినా కానీ, వాళ్ళ ఇంటి కష్టాలు కానీ, వాళ్ళ సమస్యలు కానీ ఎదుర్కొని వాళ్ళ డైరెక్ట్ కూర్చుతామని తెలియజేయండి. ఈ వద్దు ఎస్ఐ గారిని కలవడం జరిగింది. ఇందులో పాల్గొన్న వారు జిల్లా అధ్యక్షుడు పెనుగొండ నాగభూషణము, మండల అధ్యక్షుడు వచ్చేసి సుంకన్న పెనుగొండ సుంకన్న, ఉపాధ్యక్షుడు సుంకన్న పెనుగొండ సుంకన్న, కార్యవర్గ సభ్యులలో వచ్చేసి పెనుగొండ చోడప, ఇందు కార్యవర్గ సభ్యులలో మల్లి, మరు, మంజు, ఓవులెడ్డి వీళ్ళు కలవడం జరిగింది. మాకు చాలా సంపూర్తి సంతోషంగా ఉంది. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ జై భీములు.